తెలంగాణ రాష్ట్రంలో దురదపాలన అంతమయ్యేందుకు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద గెలిచినందుకు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎఫ్సి నగర్ లో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్సి నగర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బొక్క ప్రభాకర్, మాజీ సర్పంచ్ వెంకటేష్, జంపాల రమేష్, వెంకట నారాయణ, జంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్, చంద్రమోహన్, మల్లేష్ యాదవ్, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల రిజల్ట్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తూ ఈ దుర్మార్గమైన పాలన, ఈ రాక్షస పాలన, ఈ రాచరిక పాలన పోవడానికి సహకరించిన తెలంగాణ ప్రజలందరికీ నిజంగా వాళ్ళ నెత్తిల వాళ్ళ కాళ్ళ మీద పాలాభిషేకం చేసి నెత్తిలో చల్లుకున్న ఒకటే ఏమైద్దో ఏమైద్దన్న భయం ఉండే, ఏ రాజకాల పాలన వస్తున్న భయం ఉండే, కానీ పదేళ్లకే ఈ రాజకాల పాలన అందించి తీసేసి ఈరోజు కాంగ్రెస్ పాలన తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ భవిష్యత్తులో కూడా మా తెలంగాణ ఎలా ఉండాలని కోరుకున్నామంటే తెలంగాణ వస్తే ఆకలి చావులు లేని తెలంగాణ, ఆత్మహత్యలు లేని తెలంగాణ, అత్యాచారాలు లేని తెలంగాణ, నిరుద్యోగులు లేని తెలంగాణ, సంపన్న వర్గాలకు న్యాయం జరిగే సామాజిక తెలంగాణ కావాలని మేము కోరుకున్నాము. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తుందని మాట ఇస్తూ పయనించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై భారత్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా తీర్పిచ్చిర్రు. వారికి గడీల పాలన బద్దలై ప్రజా పరిపాలన వచ్చినందుకు అందరూ తెలంగాణ ప్రజలంతా సంతోషిస్తురు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందిస్తుందని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, బై బై కేసీఆర్, బై బై కేసీఆర్, బై బై కేసీఆర్, బై బై కేసీఆర్. ఈ రోజు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో భారీ మెజారిటీతో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు, ప్రతి ఒక్కరికి నియోజకవర్గం కానీ ప్రతి కాన్స్టిట్యూన్సీల రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఈరోజు ప్రజల విజయం గెలిచింది, పోయింది ఇవాళ బై బై కేసీఆర్ ఇచ్చేసిన అయిపోయింది. ఇంకా రాజుల పరిపాలన పోయిందిగా, ఇంకా ఇప్పుడు వచ్చేది ప్రజల పరిపాలన. సోనియా గాంధీ గారి, అదేవిధంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ప్రజలకు న్యాయం ధర్మం జరిగే విధంగా జరుగుతుంది. రేపటి సంది ఈ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో ప్రజలకు ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ప్రతి ఒక్కరు ప్రజలకు, తెలంగాణలో ఏది కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ధర్మం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా కూడా ముందు ఇంకా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తామని తెలియజేస్తూ ఇప్పటికైనా రాజుల పరిపాలన కానీ ఇటువంటి ఇక జరగవు, తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు, ఇలా తెలంగాణ ప్రజలు కరెక్ట్ న్యాయం చేశారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, సీఎం హైకమాండ్ మేరకు హైకమాండ్ ఏది ఆదేశిస్తే అదే అవుతుంది. మేము ఇలా ఎవరు ఇచ్చినా మేము శిరస్సు వహిస్తాం. ఇవాళ న్యాయం జరుగుతా, ప్రజలకు న్యాయం జరగాలి, ఎవరు సీఎం అయినా అంతే. ప్రజాప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. ఇది ప్రజా విజయం, పేదల విజయం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మంచి పరిపాలన సాగిస్తుంది, పేదల పరిపాలన సాగిస్తుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా గరీబులకు ఇల్లు కూడా కట్టిస్తాం హామీ ఇచ్చినాం. ముఖ్యంగా మేము ప్రజలకు 6 గ్యారెంటీలను తీసుకెళ్ళాం, అదే విజయం సాధించింది. 500 గ్యాస్ కనెక్షన్ ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా ముందు ఎన్నో విజయాలు సాధిస్తామని కోరుకుంటున్నాం. మేడ్చల్ మరి ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ పొరపాటు? మేడ్చల్ నియోజకవర్గంలో నైతిక విజయం మాదే. ఇక్కడ డబ్బులు బాగా పనిచేసినాయని మేము భావిస్తున్నాము. మేము ఏంటనేది ఇంకా లెక్కలు చేసుకుని మందు డబ్బు ప్రభావం బాగా ప్రవహించింది కాబట్టి దానివల్ల ఇది మేము ప్రభావం చూపెట్టింది. ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఇది పేదల పార్టీ, గడిల పరపాలనకు స్వస్తి పలుకుతూ మరి
యువత గాని మహిళలకు ఆకర్షితులై ఈ రోజు రేపు ఉదయం రేపు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం రోజు 6 పదకాల మీద సంతకాలు పెడుతూ మరి సీఎం ఎవరైనా మే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఎవరైనా గాని సంసాధించి ప్రభుత్వాన్ని ప్రజల పాలనగా తీసుకెళ్తాము మరి ప్రతిరోజు సామాన్యుల కలిసి విధంగా ఉంటుంది పరిపాలన మరి మెడికల్ కాన్స్టిట్యూన్సీలో డబ్బుల మయము మరి మందు ఏరులా సాగి మేము ఇండైరెక్ట్గా విజయం సాధించినట్టే మెడికల్లో కూడా పార్టీ విజయం మాదే అని గంటపదంగా మేము చెప్తాము అంటే ఈ డబ్బు మధ్యంతో ఏర్లా పాగింది కానీ స్వచ్ఛందంగా ఒక బీసీ బిడ్డ ఎక్కువ మెజార్టీ అంటే అధిక సంఖ్యలో మెజార్టీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ కాంగ్రెస్ పార్టీకి పెరగడం జరిగింది ఎంత వచ్చినాయి మొత్తం 82,000 పైచూరు గతంలో ఆయన ఫోన్ చేసినప్పుడు 75,000 వచ్చినాయి 75,000 వచ్చినాయి ఈ రోజు 82,000 పైచూరుకు వచ్చి కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లే బీజేపీ చీల్చుకోగలిగింది బీఆర్ఎస్ ఓట్లు చీల్చలేదు